మానవుల యొక్క నాగరికత నదుల పక్కనే నాగరికత పెరిగింది నదుల పక్కనే వ్యాపారం జరిగింది ట్రేడింగ్ జరిగింది నదుల పక్కనే సంస్కృతి పెరిగింది వ్యాపారం పెరిగింది వ్యాపారం పెరిగింది వాణిజ్యం పెరిగింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగిన ఎక్కడైతే నదులు ఉన్నాయో ప్రపంచంలో ఏదైనా ఏ నగరమైనా మన దగ్గర కూడా ఉన్న నదులు సముద్రాలు ఉన్న సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినో మీరందరూ చూసిండ్రు నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు ఇయాల అట్లాంటి మూసి నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లరమల్లర మాటలతో వాళ్ళ అసూయతో ద్వేషంతో అధికారం కోల్పోయిన అసహనంతో కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యన మీరు పడకండి మిత్రులారా రెండోది కంపెనీలకు సంబంధించిన ఇక్కడ వాళ్ళు కట్టినట్టు చెప్పినా నేను రెండు మూడు మన దగ్గర చేసిన మన దగ్గరనే ఆ ఫస్ట్ దాంట్లోనే ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎవరు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని ఒక ఫస్ట్ కంపెనీ ఏదైతే పాకిస్తాన్లో 3000 కోట్ల స్కామ్లో పారిపోయిండు లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతుండో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వారే నిర్మించి భారత ప్రభుత్వం తర్వాత స్టాచ్యూ ఆఫ్ అది కాకుండా ఇంకొక స్టాచ్యూ రామానుజాచార్యులు స్టాచ్యూ ఉందా ఇక్కడ ఐక్యతామూర్త ఎవరు కట్టిరు సమతామూర్తి సమతామూర్తి స్టాచ్యూని ఎవరు చేసిండ్రు చిరంజీవి స్వామి గారు వారి బంధువు ఒక ప్రముఖ బిల్డరే కదా వాళ్ళిద్దరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు సమతామూర్తి సెంటిమెంటల్ వాల్యూ ఉన్న హైదరాబాదు నగరంలో నిర్మించిన వీళ్ళు గొప్పగా వీళ్ళ కులగురు ఎవరైతే ఉన్నారో చిరంజీవి స్వామి చిరంజీవి స్వామి గారికి ఎవరు ఎవరి ఎవరికి ఇచ్చారు మైన్హట్ కంపెనీకే ఇచ్చిండ్రు కదా హైదరాబాదు నగరంలో నిర్మించిన స్వామి రామానుజాచార్యాల విగ్రహాన్ని నిర్మించింది ఏర్పాటు చేసింది ఆ మొదటి కంపెనీ వారికి టెండర్ ఇచ్చింది ఎవరు చిరంజీవి స్వామి గారి సంస్థ వీరి కులగురువు చిరంజీవి స్వామి గారే కదా మీ కులగురువు ఇంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్న రామానుజాచార్యులు విగ్రహ ఏర్పాటు టెండర్ అగ్రిమెంట్ చేసిన సంస్థకు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం మనం పనులు ఇస్తే వీళ్ళు పాకిస్తాన్లో ఏదో చేసారు పాకిస్తాన్కు దీనికి లింకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వీళ్ళని క్షమించాలనా మీరు ఒకసారి చెప్పండి ఇక మిగతా అద్భుతాలు అక్కడ ఉన్నాయి రియోస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం కట్టిందో అక్కడ ఉంది కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వాళ్ళు ప్రపంచంలో ఎంత పెద్ద కన్సల్టెంట్స్ ఆర్థిక నిపుణులు ఉన్నారు ప్రపంచంలో ఉండేవాళ్ళను అట్లా మీరు జా కానీ లేకపోతే సోమ్ కానీ బుర్జ్ ఖలీఫా కానీ కట్టిన వాళ్ళు ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన అందరినీ ఒక దగ్గర ఒక కన్సార్షం కింద పట్టుకొచ్చి 5 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి నేను చేసిన ఒప్పందం ఏందంటే 141 కోట్లతో మమ్మల్ని అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించాలని మనం కన్విన్స్ చేసి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభించబోతున్నారు మీరు ఎందుకు విషయం చెబుతున్నారని నేను అడుగుతున్నా స్ట్రైట్గా అడుగుతున్నా మీరు ఈ కంపెనీలు నేను అక్కడ పెట్టిన దాని ఒప్పందం పెట్టిన వాళ్ళు చేసే పని పెడుతున్నా ఇప్పుడు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి ఇవ్వండి ప్రభుత్వానికి సూచన ఇవ్వండి మీరు చెప్పండి వద్దంటే వద్దు మీరు అందరూ ఒప్పుకుంటే ముందుకు పోదన్నా ఒక క్యాప్టెన్ లాంటి టీమ్ అంతా ఆట ఆడొద్దు అని అంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా గెలుస్తామా ఒకవేళ ఆడినా మీ అందరి సహకారం ఉంటే నేను ముందుకు వెళ్తుంది మీ అందరూ ఈ అద్భుతాన్ని మన మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి 450 సంవత్సరాల చరిత్ర ఉన్న చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఒక చార్మినారు ఒక గోల్కొండ ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ ఒక హైకోర్టు బిల్డింగ్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్ లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్ 7 టూమ్స్ ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో
నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి. ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే వరి చేనులకు అడవి పందులు వచ్చి లేకపోతే చెరుకు తోటలకు అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం కదా, కరెంటు తీగలు పెట్టలేమా? ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతులాక పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదే చెప్పండి సార్, చెప్పేది కరెక్ట్ కానీ మేము చేయాలి నువ్వే చేయంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి, అది కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడాలని ఇస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మచ్చుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సంస్థ కాంట్రాక్ట్ ఇస్తే దాంట్లో మీద దుమ్మెత్తి పోసి లేనివి అపోహలు. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైనర్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినావో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యులు యొక్క విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరు ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడుద్దు అన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తారు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులు పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమైనా అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనని కొట్టామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. పదేళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీల ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా?